తెలుగులో మల్టీస్టారర్ సినిమాలు రాకపోవడానికి ప్రధాన కారణం ఇగో. హీరోల మధ్య స్నేహం ఉన్నా అభిమానుల మధ్య మాత్రం చంపుకునేంతగా అభిమానం ఉంటుంది. మా హీరో గొప్ప అంటే కాదు, మా హీరో గొప్ప అంటూ వాళ్ళు ఎత్తులకు పోతూ ఉంటారు. ఇప్పుడు మెగా నందమూరి హీరోలు కలిసి నటిస్తున్న త్రిబులార్ సినిమాపై అంచనాలు ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తాజాగా ఉగాది సందర్భంగా ఈ సినిమా మోషన్ పోస్టర్ విడుదల చేశారు. దీనికి రెస్పాన్స్ కూడా అదిరిపోయింది. ముఖ్యంగా చరణ్ ఎన్టీఆర్ లుక్స్ చూసి అంతా ఫిదా అయిపోతున్నారు. నిజానికి చరణ్ ఎన్టీఆర్ ఇద్దరు స్నేహితులే, కానీ వాళ్ళ అభిమానులు మాత్రం ఇప్పుడు వారు జరుగుతోంది. ఈ ఇద్దరు కలిసి సినిమా చేస్తున్నా కూడా ఫ్యాన్స్ మాత్రం ఇప్పటికీ కొట్టుకుంటూనే ఉన్నారు. ఇప్పుడు మరోసారి ఇదే జరిగింది. త్రిబులార్ మోషన్ పోస్టర్లో చరణ్ నిప్పులోంచి, ఎన్టీఆర్ నీటిలోంచి వచ్చాడు. దాంతో చరణ్ను నిప్పులా, ఎన్టీఆర్ను నీటితో పోలుస్తున్నారు ఫ్యాన్స్. నిప్పే గొప్పని చరణ్ ఫ్యాన్స్ కాదు, నీళ్లే అన్నిటికంటే శక్తివంతమందని తారక అభిమానులు వాదించుకుంటున్నారు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ వార్ ఎక్కువైపోతుంది. ఇప్పుడు దానికి తోడు టైటిల్ లోగో చరణ్ను ముందు పెట్టి తారక్ను వెనక పెట్టడంతో కావాలని తమ హీరోను తక్కువ చేశాడంటూ రాజమౌళిపై మండిపడుతున్నారు తారక్ ఫ్యాన్స్. మొత్తానికి స్టోరీ వైజ్గా ఏది కావాలంటే రాజమౌళి అది చేస్తాడు. కాంప్రమైజ్ కార్డ్ని అభిమానులకు కూడా తెలుసు. అయినా కూడా ఎందుకు ఇలా గొడవ పడుతున్నారనేది అర్థం కావడం లేదు. ఈ ప్రశ్నలన్నింటికి సమాధానం ఒకేసారి త్రిబుల్ ఆర్ విడుదల రోజు, అంటే వచ్చే ఏడాది జనవరి 8న తేలనుంది. మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని మంచి అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.